తెలంగాణ సెక్రటేరియట్ ప్రస్తుతం బిజీ బిజీగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు, సమావేశాలతో నిత్యం బిజీగా ఉంటున్నారు. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సెక్రటేరియట్లో బిజీ బిజీగా గడిపారు రేవంత్. మూసీ నది అభివృద్ధి, డంప్ యార్డ్లు, సీఏఏ ప్రతినిధులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు రేవంత్. హైదరాబాద్ చుట్టూ నాలుగు వైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈ డంప్ యార్డులతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. చెత్త ద్వారా 15 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయొచ్చని, ఇందుకు టీఎస్ఎస్ పీడీసీఎల్తో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. చెత్తను సాధ్యమైనంత వరకు రీసైకిల్ చేయాలన్నారు. మెట్రో రైల్ సీఏఏ ప్రతినిధుల సమావేశంలో మెట్రో రైల్ రూటు విస్తరణపై జరిగిన చర్చలో రేవంత్ రెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. గతంలో గచ్చిబౌలి ఎయిర్పోర్టు వరకు 32 కిలోమీటర్ల మేర ప్రణాళికలు రూపొందించారని, దాంతో సామాన్య జనాలకు పెద్దగా ఉపయోగం లేదన్నారు. గతంలో సర్వే చేసిన గౌలిగూడ, ఫలక్నమా ఎయిర్పోర్టు రూట్, ఎల్బీనగర్ నుంచి ఎయిర్పోర్టు రూట్ను ప్రజలు ఎక్కువగా వినియోగించుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. అంతేకాకుండా మూసీ నదీ పరివాహక ప్రాంతాన్ని తొలిదశలో 55 కిలోమీటర్ల మేర మెట్రో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. రింగ్ రోడ్ మొత్తం ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం అన్నారు. మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఐకానిక్ డిజైన్లతో అమ్యూజ్మెంట్ పార్కులు, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్ వాటర్ స్పోర్ట్స్ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా మూసీ నదీ పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న చారిత్రాత్మక కట్టడాలైన చార్మినార్, గోల్కొండ, సెవెన్ టూమ్స్, తారామతి, బారామతి తదితర వాటిని అనుసంధానిస్తూ ఒక టూరిజం సర్క్యూట్ను రూపొందించాలని సూచించారు.